ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి చక్కటి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసుకుందాము శ్రీ విద్యాం జగదాం దాత్రేం స్వర్గస్థదేలయేశ్వరేం నమామి లలితానిత్యం महात्रिपुर सुंदरी चतुर्भुजे चंद्रकलावदे कुंकुमार गजोने पुंडरचुभाषा भुजभुष्पाणा मस्ते नमस्ते जगदेकमादा ज्ञानानंदमय देव निर्बलास्फिटिकाकृति आधारम सर्व विद्यानां महाग्रीवमुपास्मये जय श्रीमन्नारायण इवेला मरी द्वादश राशुलल्लो भागंगा మేషాది మీన పర్యంతము రాశుల యొక్క లక్షణాలు వారికి మరి నక్షత్రాల పూర్వకంగా రాశి పూర్వకంగా ఏ నక్షత్రాలు అనుకూలమైనటువంటిగా ఉన్నాయి వారికి ఏవి అనుకూలమైనటువంటి నక్షత్రాలుగా ఉంటున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి నక్షత్రాల గురించి అలాగే వీరి యొక్క జాతక లక్షణాల గురించి విశేషంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఏ నక్షత్రాలతో కూడుకున్నదయ్యా వృషభ రాశి అవుతుంది అని గనుక చూసుకున్నట్లయితే కృతిక నక్షత్రము 2 3 4 పాదములు రోహిణి నక్షత్రం 1 2 3 4 పాదములు మృగశిర నక్షత్రం 1 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతున్నాయి వృషభ రాశి వారి యొక్క జాతక లక్షణములు గనుక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారు మంచి సౌందర్యవంతులు మంచి వాక్ పటిమ కలిగినటువంటి వారు మరి మంచి దేహ శీలిగా ఉంటారు అలాగే విశేషమైనటువంటి బాధలకు నేర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే ప్రతి పనియందు శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు విశేషమైనటువంటి బంధుప్రియుడుగా ఉంటారు భోగ భాగ్యములతో తులతూగేటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తులు మంచి స్నేహశీలిగా ఉంటారు స్త్రీలయందు ప్రేమ ఆదర అభిమానాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్థూలమైనటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు యవ్వన వార్ధక్యములయందు సుఖము అనుభవించేటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే పరస్త్రీలయందు ప్రేమ అలాగే స్వతహాగా జీవితంలో పైకి రావడానికి విశేషంగా కృషి చేస్తూ ఉంటారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వీరికి మంచి ఆర్ట్స్ కళలయందు నైపుణ్యం ఉంటుంది అలాగే భోగ భాగ్యములతో తులతూగేటువంటి రాజతత్వం కలిగినటువంటి వ్యక్తులు వీరికి విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉంటాయి అలాగే మరి కళారంగంలో ఉన్నటువంటి వారికి గనక చూసుకున్నట్లయితే వారికి వీరికి మంచి స్నేహశైలి మైత్రి ఎక్కువగా ఉంటుంది విశేషమైనటువంటి భోగభాగ్యంతో తులతూగుతారు అనేకమైనటువంటి వాహనములు అనేకమైనటువంటి భోగభాగ్యములతో తులతూగేటువంటి రాశి వృషభ రాశి అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఈ వృషభ రాశి వారికి గనక చూసుకున్నట్లయితే అనుకూల నక్షత్రాలు గనక చూసుకున్నట్లయితే కృత్తికి కృత్తిక నక్షత్రం 2 3 4 పాదములకు గనక చూసుకున్నట్లయితే రోహిణి పుష్యమి స్వాతి అనురాధ శతభిషం ఉత్తర భాద్ర నక్షత్రములు అనుకూల నక్షత్రములు అలాగే మరి రోహిణి నక్షత్రానికి గనక చూసుకున్నట్లయితే అనుకూల నక్షత్రాలు కృత్తిక ఆశ్లేష విశాఖ జ్యేష్ఠ పూర్వభాద్ర రేవతి నక్షత్రములు అనుకూలమైనటువంటి నక్షత్రములు అలాగే ఇక వృషభ రాశిలో మృగశిర 1 2 పాదములకు అనుకూలమైనటువంటి నక్షత్రములు గనక చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం రోహిణి పుష్యమి స్వాతి అనురాధ శతభిష నక్షత్రం ఇవి ఏది వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక రోహిణి మృగశిర 2 పాదముల వరకు అనుకూలమైనటువంటి నక్షత్రములుగా చెప్పబడినాయి మరి ఈ రాశివారు ముఖ్యంగా రాశ్యాదినాథునైనటువంటి శుక్రగ్రహ బలం పెంపొందించుకోవడానికై మరి రాశినాథుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకు చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి
మరి శుక్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి. అలాగే ప్రతినిత్యము కూడా మహాలక్ష్మీ అమ్మవారిని విశేషంగా సేవిస్తూ ఉండండి. శుక్రగ్రహ సంబంధితమైనటువంటి ధాన్యములు శుక్రవారం రోజున పౌరోహితుడికి కేజింబావు బొబ్బర్లు తెలుపు కలరు వస్త్రములో కట్టి సంకల్పపూర్వకంగా బ్రాహ్మడికి దానం చేయండి. తద్వారా శుక్రగ్రహ బలం అనేటువంటిది పెంపొందుతుంది. చేసేటువంటి పనులలో గ్రహ రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం లభించి విశేషంగా పనులు అనేటువంటివి ముందుకు సాగుతాయి. అలాగే శుక్రవారం రోజున తెలుపు రంగు గల వస్తువులు, తెలుపు రంగు గల ఫలములు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, తినుబండారములు కానివ్వండి, పేదలకు, వృద్ధులకు, మరి బాలబాలికలకు దానం చేయండి. తగు పూర్వకంగా విశేషంగా శుక్రుని యొక్క అనుగ్రహం లభించి అఖండమైనటువంటి భోగభాగ్యములను పొందుతారు తప్పకుండా. అలాగే వీరు వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా మరి మహాలక్ష్మీ అమ్మవారిని సేవించుకోవడం పూర్వకంగా అఖండమైనటువంటి ధన సంపత్తు కలుగుతుంది. అలాగే విశేషంగా వీరు ప్రతినిత్యము పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః, ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఈ వృషభరాశి వారు 27 సార్లు పఠించి ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళినట్లయితే చాలా చక్కటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు తూర్పు దిశగా ప్రయాణాదుల పూర్వకంగా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క జాతక లక్షణాలు, అలాగే వీటిలో ఉన్నటువంటి నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు, పూజించేటువంటి భగవంతుడు, ఏ దిశగా ప్రయాణాదులు సాగించినట్లయితే వీరికి అనుకూలంగా ఉంటాయో అనేటువంటివి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి స్త్రీ మూలకంగా అనేకమైనటువంటి గొడవలు, సంఘర్షణలు, విశేషమైనటువంటి గొడవలు రావడానికి అవకాశాలు బాగా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఐహిక జీవితంలో, జీవన శైలిలో. మరి ఈ విధంగా స్త్రీలతో ముఖ్యంగా గొడవలు, అలాగే వివాదాలు, మరి ఆర్థికంగా నష్టపోవడం జరగకూడదు అంటే ఏం చేసుకోవాలయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే మరి మంగళ శుక్రవారాలలో రాహుకాల దీపారాధన చేసుకోవడం పూర్వకంగా కూడా ముఖ్యంగా స్త్రీలతో వచ్చేటువంటి వివాదాలు కానివ్వండి, మరి కొన్ని నష్టములు కానివ్వండి, వారితో ఇబ్బందులు కానివ్వండి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంగళవారం రోజున దక్షిణం వైపున ఎర్ర ఒత్తితో నెయ్యితో దీపారాధన చేయండి దక్షిణం వైపున. అలాగే మరి విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు చేసుకోవడం పూర్వకంగా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా తప్పకుండా స్త్రీల యొక్క మన్ననలను పొందగలుగుతారు. అలాగే వారితో భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి. అలాగే విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు, గొడవలు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలతో గొడవలు, వివాదాలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గా అమ్మవారిని, విశేషంగా సరస్వతి అమ్మవారిని కానివ్వండి, మహాలక్ష్మి అమ్మవారిని కానివ్వండి, మరి గౌరీ అమ్మవారిని కానీ విశేషంగా ధ్యానిస్తూ ఉండండి. విశేషంగా అమ్మవారికి మరి మీకు తోచిన విధంగా దేవాలయాలలో
మరి సమర్పిస్తూ ఉండండి, ద్రవ్యములు కానివ్వండి, అలాగే సుమంగిలీలు కానివ్వండి, వారు కనబడితే చేతులు జోడించి అమ్మా జననీ అని చెప్పి నమస్కారం చేస్తూ ఉండండి. తగు పూర్వకంగా మంచి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా స్త్రీలతో వచ్చేటువంటి విభేదాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రాహుకాల దీపార్చన పూర్వకంగా కూడా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే మరి ఇంకా విశేషంగా చూసుకున్నట్లయితే స్త్రీలను ముఖ్యంగా గౌరవించడం పూర్వకంగా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలిని కానివ్వండి, తల్లిని కానివ్వండి, మరి భార్యని కానివ్వండి, కూతుళ్ళని కానీ విశేషంగా ప్రేమించండి, వారికి ఇష్టమైనటువంటి వస్తువులను ఇవ్వండి. తల్లిగారైతే విశేషంగా వారి దగ్గర ప్రతి నిత్యము కూడా ఆశీర్వచనం తీసుకోండి. అలాగే ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్యతో కానివ్వండి, తల్లితో కానివ్వండి, కూతురుతో కానివ్వండి, అమ్మ వెళ్ళి వస్తాను, నేను ముఖ్యమైనటువంటి కార్యక్రమం పైన వెళ్తున్నాను, దిగ్విజయ సంప్రాప్తి కావాలి అని చెప్పి మంచిగా వారితో చిరునవ్వుతో మాట్లాడి వెళ్ళండి. తప్పకుండా మీకు దిగ్విజయం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలతో వచ్చేటువంటి విభేదాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే విశేషంగా ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటి అనగా, స్త్రీలతో విభేదాలు రావద్దంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. ముఖ్యంగా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఆదరాభిమానాలు పొందుతారు. స్త్రీలతో వచ్చేటువంటి ఇబ్బందులు రుగ్మతలు ఇవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. నమస్కారం.